కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత శరీరం బలహీనంగా మారుతుంది, అలసిపోయినట్లు అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి వైద్యులు ప్రోటీన్ ఉన్న పదార్థాలను తినాలని సిఫార్సు చేస్తారు. ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని అనేక లోపాలని భర్తీ చేయడానికి ప్రోటీన్ సహాయపడుతుందని అంటారు. నిజమే, ప్రోటీన్స్ అనేక విధాలుగా శరీరానికి వేలు చేస్తాయి. శరీరంలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది వ్యక్తి అవసరాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి బరువు ఎంత ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు మీ బరువు 60 కేజీలు ఉంటే ఒక రోజులో మీరు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవచ్చు. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ప్రోటీన్స్ అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ కోసం ఏం తినాలి అంటే శాకాహారులు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, బాదం, పన్నీరు, బ్రోకలీ, మొలకలు ఆహారంలో చేర్చాలి. ఇక మాంసాహారులు గుడ్డు, చేపలు, చికెన్ తీసుకుంటే సరిపోతుంది.